అక్షర సముదాయమే మంత్రము అనుకుంటారు. అలా అక్షర సముదాయం మంత్రమైతే ప్రతి పాట మంత్రం అవ్వాలి. నిజానికి అమంత్రం అక్షరం నాస్తి, శాస్త్రం చెప్పినటువంటి మాట ఇది. నాస్తి మూలమనౌషధం అంటే మంత్రముగాని అక్షరం లేదు, ప్రతి అక్షరము మంత్రమే. అందుకనే మీరు బీజాక్షరాలు తీసుకున్నారంటే దాంట్లో అన్ని అక్షరాలు వస్తాయి. కానీ మంత్రానికి కొన్ని లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాలు ఉంటేనే మంత్రం. ఇప్పుడు మంత్రం అంటే ఏముంటుంది, అది కూడా అక్షరాలు కలుపుతున్నాం. మాట అంటే ఏమిటి, మాట కూడా అక్షరాలు కలుపుతున్నాం. పదం అంటే ఏమిటి, అక్షరాలు కలుపుతున్నాం. పద్యం అంటే ఏమిటి, అక్షరాలు కలుపుతున్నాం. పాట అంటే ఏమిటి, అక్షరాలు కలుపుతున్నాం. మంత్రం అంటే కూడా అక్షరాలు కలుపుతున్నాం. కానీ ఇక్కడ తేడా పెట్టారు. మంత్రానికి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు చెప్పారు. ఇవన్నీ ఉంటేనే ఇది మంత్రం. ఇప్పుడు ఎలా అయితే ఉత్పలమాల, చంపకమాల, శార్ధులము, మత్తేభము అని కొన్ని గణ విభజనలు చేస్తూ ఉంటారు పద్యాలు అల్లినప్పుడు, అవి కూడా పదాల అల్లికే. కానీ అల్లినటువంటి ఆ పదాలు ఆ గురువు లఘు లఘు గురువు లఘు అట్లా ఉంటేనే దాన్ని ఒక్కొక్క కంద పద్యమా, సీస పద్యమా, ఉత్పలమాల, మత్తేభమా, శార్దులమా అని నిర్ణయం చేస్తారు. ఎలా చేస్తారు, దీన్ని వ్యాకరణం ఆధారంగా చేస్తారు. దానికి వ్యాకరణ లక్షణాలు ఉన్నాయి, దాన్ని ఛందస్సు అన్నారు. ఛందోబద్ధమైనటువంటి పద్యము అల్లితేనే అది పద్యం కానీ లేకపోతే అది పద్యం కాదు. ఇవన్నీ నియమాలు లేకుండా సీస పద్యాలను ఏదో ఇచ్చారు, అల్లమన్నారు, తేలిక. అది కవిత దృక్పథంతో చెప్పినటువంటి మాటలు. మీలో మహానుభావులు కవిత్వులు కవులు ఉండొచ్చు, నాకు అంత ప్రావీణ్యం లేదు కానీ, పాండిత్యం లేదు కానీ చెప్తున్న విషయం అర్థమవడం కోసం. ఎలా అక్షరం ఎలా పడితే అలా పెట్టకుండా ఒక ఒక పద్ధతిలో పెట్టుకుంటూ పెడితేనే అది మత్తేభమో, శార్ధులమో, ఉత్పలమాలో, చంపకమాలో అవుతుంది. అలాగే అక్షరాలను ఇష్టం ఉన్నట్టు పలకకుండా ఒక పద్ధతిలో పలికితేనే అది మంత్రం అవుతుంది. అవే అక్షరాలు తీసుకొని నేను అటు ఇటు మారిస్తే ఎలా అయితే పద్యం కాకుండా పోతుందో, అలాగే అవే అక్షరాలు నేను అటు ఇటు మార్చినా ఎక్కడ మార్చడం, వాటి యొక్క వర్ణస్వరం. మంత్రానికి ఏ లక్షణాలు ఉండాలో చెప్పారు. వర్ణస్వరం, మాత్రా బలం, సమం సంతాన, ఆరు లక్షణాలు చెప్పారు మంత్రానికి ఉండవలసినవి. ఈ ఆరు లక్షణాలు ఉంటేనే అది మంత్రం. వర్ణము అంటే ఏ అక్ష వర్ణ వర్ణమాల అంటుంటాం మనం. ఈ వర్ణమాలలో ఏ అక్షరము ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఎంత మాత్రములో ఉండాలో అంత మాత్రంలోనే ఉంచాలి, దాన్ని వర్ణము అన్నారు. రెండవది స్వరం, అందుకనే చెప్తున్నాను ధియో యో న ప్రచోదయాగాత్. ఆ నా దగ్గర విసర్గ పలకపోతే వర్ణం మారింది కదా. వర్ణమాలలో విసర్గ వేరు, అకారం వేరు, విసర్గ వేరు, కాబట్టి మారిపోతుంది. మారిపోతే అర్థం మారిపోతుంది. కనుక ఈ వర్ణము మొట్టమొదటి లక్షణం. రెండవది స్వరము అన్నారు. ఈ స్వరానికి మంత్రానికి స్వరం ఉన్నది. ఈ స్వరము మళ్ళీ వస్తాను, లాస్ట్కి వస్తాను దీని స్వరానికి. ముందుకు మిగతావి కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెనక్కి వద్దాం. మూడవది మాత్ర అన్నారు. మాత్ర అంటే ఎంత మాత్రము పలకాలో అంత మాత్రంలో పలకాలి. దాన్ని మనము ఎక్స్టెండ్ చేసామనుకోండి మళ్ళీ మంత్రం మారిపోతుంది, కట్ చేసామనుకోండి మంత్రం మారిపోతుంది. ఈ మాత్ర అనేటువంటిది ఎలా పలకాలో మీకు రెండు మూడు రోజుల తర్వాత మీకు అది మంత్రం గట్టిపడిన తర్వాత కాస్త అర్థమైన తర్వాత అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఇలా గుర్తుంచుకోండి, మాత్ర అనేటువంటిది ఎంత మాత్రంలో పలకాలో అంత మాత్రమే. అందుకనే ఎంత మాత్రమున ఎవరు తలచిన అన్నాడు అన్నమయ్య గారు. కాబట్టి ఎంత మాత్రములో పలకాలో అంత మాత్రంలోనే పలుకుతూ ఉండాలి మంత్రాన్ని. మూడు, నాలుగవది బలం, అక్షరానికి బలాన్ని చేకూర్చాలి. ఎలాగా, మన పలుకు ద్వారా. అంతేగాని ధియో యోన ప్రచోదయాత్ అన్నాం అనుకోండి, బలం ఏది, ప్రతి అక్షరానికి ఓం భోర్భువస్సువః అంటే ఓం భోర్భువస్సువః అన్నదానికిను ఓం భోర్భువస్సువః అన్నదానికి బలం, మంత్రానికి బలం చేకూరుతున్నది. అక్షరానికి బలం చేకూర్చాలి. ప్రతి అక్షరానికి ఈ నియమాలు వర్తిస్తాయి, మొత్తం పుస్తకానికి కాదు, ప్రతి అక్షరానికి నియమాలు వర్తిస్తాయి. అన్ని ఈ ఆరు నియమాలు ప్రతి అక్షరానికి వర్తిస్తాయి. వర్ణస్వరం, మాత్రా బలం, సమం సంతాన,
ఇంకా నాలుగు మిగతా రెండు సమము సంతానము. అంటే సమంగా వెళుతూ ఉండాలి. వేద మంత్రములు అనేటువంటివి సమంగా వెళుతూ ఉండాలి. సమంగా వెళ్ళడము అంటే ఒక బేస్ వాయిస్ తీసుకొని ఆ బేస్ వాయిస్ నుంచి దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. బికాస్ సౌండ్ ఈజ్ అ మెకానికల్ ఎనర్జీ. మంత్రం అనేటువంటిది ఒక ఎనర్జీ, ఒక శక్తి స్వరూపిణి. దాన్ని శక్తిగా మనం కొలుస్తున్నాం. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మీకు స్వరం గురించి చెప్పినప్పుడు చెప్తాను. తర్వాత లాస్ట్ ఇది సంతాన, అంటే ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టాలి. ఎక్కడ విడగొట్టకూడదు అక్కడ విడగొట్టకూడదు. అది పద్యమైనా అంతే, పాటైనా అంతే కదండి. రామునితో కపివరుండిట్లనియే, అంటే రాముడితో కపివరుండు అంటే హనుమంతుల వారు ఇలా అన్నారు అని అర్థం. అంతేగాని రామునితో కపివరుండిట్లనియే అన్నాం అనుకోండి, విడగొట్టడం ఆ కా దగ్గర విడగొడితే అర్థం మారిపోలా. కాబట్టి రామునితో కపివరుండిట్లనియే అని విడగొట్టాలి. అలాగే మాటకైనా అంతే, మంత్రానికైనా అంతే. సంతాన అంటే అందుకని అన్నాను ఇందాక, పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్. అదంతా ఒకే మాత్రలో చెప్పాలి, ఒకే సంతానం విడగొట్టకూడదు దాన్ని. పృథివీ విడగొడితే ఏం చెప్పాలి? పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశాద్ అలా విడగొట్టాలి. ఎందుకంటే పంచభూతాలవి, పంచభూతాలని కలిపన్నా చెప్పాలి, విడివిడిగా అన్నా చెప్పాలి. కాబట్టి అలా మంత్రాలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని మంత్రాలు, కొన్ని స్వరాలు, కొన్ని పదాలు. ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టాలి, ఎక్కడ విడగొట్టకూడదు అక్కడ విడగొట్టకూడదు, అర్థాలు మారిపోతాయి. అందుకని సంతాన అన్నారు దీన్ని. దాన్ని సమం, సో ఈ ఆరు లక్షణాలు చూసుకుంటూ చెప్తే అది మంత్రం. ఇప్పుడు మళ్ళీ స్వరానికి వద్దాం వెనక్కి. వర్ణస్వరం మాత్ర బలం సమం సంతాన, ఈ ఆరు ఉంటే మంత్రం, లేకపోతే అది మంత్రం కాదు. నాకు ఉదాహరణ ఇచ్చాను, ఉత్పలమాల కానీ చెంపకమాల కానీ పద్యం కావాలి అంటే ఆ పద్యానికి ఉండవలసినటువంటి మసజస తత్తగానో భరణభ భవానో అని ఉంటాయి ఆ గణ విభజన. ఆ విధంగా జరిగితేనే అది ఆ పద్యం అవుతుంది, అది లేకపోతే అది ఆ పద్యం కాదు. అలాగే మంత్రానికి ఈ లక్షణాలన్నీ ఉంటేనే మంత్రం అవుతుంది, లేకపోతే ఏదో ఉచ్చారణ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని జాతీయ గీతం పాడమన్నాను, జనగణమన అని ఎత్తుకుంటేనే మీరు జాతీయ గీతం పాడుతున్నట్లు. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అన్నారనుకోండి, ఆ అక్షరాలే అంటున్నారు, అందులో ఉన్న మాటలే అంటున్నారు, కానీ జాతీయ గీతం పాడడం లేదు, జాతీయ గీతం అంటున్నారు. అలాగే మంత్రానికి కూడా కేవలంగా అక్షరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం కాదు, అక్షర వర్ణం వరకే అది, తర్వాత స్వరం. ఈ స్వరం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు మీకు పుస్తకంలో కూడా గీతలు ఇచ్చారు, ప్రతి అక్షరానికి ఉంటుంది ఆ గీత చూసుకోండి. కొన్ని అక్షరాలకి ఉండవు, కొన్నిటికి పైన ఒక గీత ఉంటుంది, కొన్ని అక్షరాలకి రెండు గీతలు ఉంటాయి, కొన్ని అక్షరాలకి కింద ఒక గీత ఉంటుంది. అంటే మీరు మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఒక బేస్ స్వరాన్ని ఎంచుకొని మీకున్నటువంటి బేస్ని బట్టి, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం మారుతుంది, భగవంతుడు ఇచ్చినటువంటి స్వరపేటి కాదు, మనం ఏం చేయలేము దానికి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్వరంలో బేస్ మార్చుకొని ఒక బేస్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఒక బేస్ వాయిస్ సెలెక్ట్ చేసుకొని ఆ బేస్ వాయిస్ నుంచి ఎక్కడైతే పైన గీత ఉందో అక్కడ ఆ అక్షరాన్ని పైకి పలకాలి, ఎక్కడైతే కింద గీత ఉన్నదో ఆ అక్షరాన్ని కిందకి పలకాలి. సైన్స్ ఏం చెప్తుంది? సౌండ్, మంత్రం అంటే ఏం చేస్తున్నామండి మనం? మనం శబ్దోత్పత్తి చేస్తున్నాం కదండి, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సౌండ్ ఈజ్ అ మెకానికల్ ఎనర్జీ అంటాం సైన్స్. మెకానికల్ ఎనర్జీ అని దానికి ఒక ఒక వైబ్రేషన్ ప్యాటర్న్ పెట్టింది, పెట్టి దానికి ఒక ఫ్రీక్వెన్సీ అంది, ఒక వేవ్ లెంత్ అంది. ఇవన్నీ టెక్నికల్గా టెక్నికల్ టర్మ్స్, దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే టైం ఎక్కువైపోతుంది మనకి, బట్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను శబ్దోత్పత్తి చేసినప్పుడు నా శబ్దము ఒక పర్టికులర్ వైబ్రేషన్ చేస్తే నేను ఒక వేవ్ లెంత్, ఒక ఫ్రీక్వెన్సీలో ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ వేవ్ లెంత్, ఈ ఫ్రీక్వెన్సీస్ని మెజర్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి 102.8 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఆల్ ఇండియా రేడియోలో చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణ భారత ప్రవచనం చేస్తున్నారు అనుకుందాం కాసేపు. ఇక్కడ అది వినబడ్డంలా ఆయన ప్రవచనం ఉందా లేదా? ఉన్నది, రేడియోలో వస్తున్నది. 102.8 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి కనుక నేను ఒక ట్రాన్సిస్టర్ని తెచ్చి ఇక్కడ ట్యూన్ చేయగలిగితే నాకు ఆయన ప్రవచనం వినిపిస్తుంది. నేను పక్కకు జరిగానంటే వినబడ్డంలా, దాన్ని ముళ్ళుని కొద్దిగా పక్క జరిపితే అది పోతుంది వినబడటంలా, మళ్ళీ ఆ ముళ్ళుని తెచ్చి అక్కడ పెడితే నాకు వినబడుతోంది. అంటే ఏమిటి? శబ్ద తరంగాలు విశ్వవ్యాప్తమై ఉన్నాయి, ప్రతి చోటా ఉన్నాయి,
నాకు వినబడుతోంది, అమెరికాలో ఉన్న మీకు వినబడుతోంది, ఆస్ట్రేలియాలో ఉన్న ఇంకొకరికి వినబడుతోంది, అట్లాంటాలో ఉన్న వాళ్ళకి వినబడుతోంది, అమలాపురంలో ఉన్న వాళ్ళకి వినబడుతోంది. అంటే విశ్వజనీయమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి శబ్ద తరంగాలను నేను వినలేకపోతున్నాను, నా చెవులతో నేను వినలేకపోతున్నాను. ట్రాన్సిస్టర్ అనేటువంటి ఒక పరికరాన్ని తెచ్చి దాన్ని 102.8 MHz అనే ఫ్రీక్వెన్సీకి నేను సెట్ చేయగలిగితే నేను వినగలుగుతున్నాను. ఈ ఉదాహరణ గుర్తుంచుకోండి. ఇప్పుడు శబ్ద తరంగాలు భగవంతుడు అంటే ఎవరు? మనకు ఊరికే తేరిగ్గా పట్టుకోవడానికి ఒక రూపం ఇచ్చారు. నామరూపాలు లేనటువంటి వాడు భగవంతుడు అని తత్వం చెప్తున్నది. వేదాంత శాస్త్రంలో పెడితే మీరు డీప్గా, భగవంతుడికి నామరూపాలు లేవు. మరి ఏమిటి భగవంతుడు అంటే శక్తి స్వరూపుడు భగవంతుడు అంటున్నారు. సర్వశక్త్యాత్మికే సర్వమంత్రాత్మికే అని రాజశ్యామల దండకం చేశారు కాళిదాసు వారు. శక్తి స్వరూపిణి మనం కూడా అమ్మవారిని శక్తి అంటున్నాం, శక్తి రూపం అంటున్నాం. సౌండ్ ఇస్ అ మెకానికల్ ఎనర్జీ అంటున్నాం, అంటే ఎనర్జీ శక్తి. ఇప్పుడు ఈ శక్తిని నేను ఉద్దీపన చేస్తున్నాను, అంటే యాక్టివేట్ చేస్తున్నాను. ఒక్కొక్క దేవతను ఉపాసన చేసే విధానానికి ఒక్కొక్క బీజాక్షర మంత్రం ఇచ్చారు. హ్రీం అని చేయమన్నారు ఒక మంత్రానికి. ఒక దేవతను ఉపాసన చేయాలి అంటే హ్రీం అని చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ శబ్దాలు నేను ఆ వైబ్రేషన్ ఆ ఫ్రీక్వెన్సీస్లో నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. అలాగే ఇంకో దేవత కావాలి, క్లీం అని చేయమన్నారు, క్రౌ అని చేయమన్నారు, ఓం అని చేయమన్నారు, భోర్భవస్వహ అని చేయమన్నారు. ఈ శబ్ద ఉత్పత్తి ద్వారా ఏమవుతున్నది అంటే నేను ఈ ట్రాన్సిస్టర్ని ఎలా అయితే 102.8 MHz ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తున్నానో, విశ్వవ్యాప్తమైనటువంటి ఆ శక్తిని నేను ఏ దేవతా ఉపాసన చేస్తున్నానో ఆ దేవతా శక్తికి అనుగుణంగా నా శబ్దముల ద్వారా నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది, ఎలా అయితే చాగండి కోటేశ్వరరావు గారి ప్రవచనం నాకు వినబడుతున్నదో, అలాగే విశ్వవ్యాప్తమైనటువంటి శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో దానికి కనెక్ట్ అయింది. అంటే నా నోట్లోంచి వస్తున్నది కాబట్టి ఆ మంత్రోచ్చారణ ఆ శక్తి దీనికి కనెక్ట్ అయింది. కండక్టివిటీ అంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో. కండక్టివిటీ ద్వారా ఆ శక్తి ఈ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది అనుష్ఠాన బలము మంత్రశక్తి అన్నారు. అందువల్ల మంత్రానికి అంతటి శక్తి ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ కనెక్షన్ ఏర్పడిందో, ఇప్పుడు ఎక్కడో ఉన్న టీవీ నేను ఆన్ చేయాలంటే నేను లేచి వెళ్ళి ఆన్ చేయక్కర్లేదు. నేను కూర్చున్న దగ్గర నా చేతిలో ఒక రిమోట్ ఉంటే దీంతో ఒక బటన్ నొక్కగానే అక్కడెక్కడో ఉన్న టీవీ ఆన్ అవుతున్నది. ఎలా ఆన్ అవుతున్నది? ఇక్కడి నుంచి మధ్యలో ఉన్నటువంటి తరంగాల ద్వారా అది కనెక్ట్ అవుతున్నది. అలాగే ఈ శబ్ద తరంగాల ద్వారా భగవత్ శక్తిని ప్రేరేపణ చేసి ఎవరైతే అనుష్ఠానం చేస్తున్నాడో సాధకుడికి ఆ భగవత్ శక్తిని పొందేటువంటి విషయాన్ని మన ఋషులు గమనించి ఈ విధంగా చేసుకోండి అన్నారు. అందుకనే వేరు వేరు దేవతలకు వేరు వేరు మంత్రాలు, నారాయణ అష్టాక్షరి, శివ పంచాక్షరి, ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఈ మంత్రాలు ఎందుకు ఇచ్చారు, ఈ అక్షరాలు ఎందుకు ఇచ్చారంటే ఇన్ని అక్షరాలు ఉచ్చారణ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీస్ మారిపోతాయి. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ మారుతాయి కనుక దాన్ని బట్టి ఆ శక్తిని ప్రేరేపణ చేసుకోవడానికి ఇచ్చినటువంటి తరంగాల ద్వారా శక్తిని మనము పొందేటువంటి విషయం ఇది. కాబట్టి గాయత్రి మంత్రం చేసినా ఏ మంత్రం చేసినా ఆ మాటకి 7 కోట్ల మంత్రాలు ఇచ్చారు. 7 కోట్ల మంత్రాల్లో నగాయత్రి ఆసమవ మంత్ర అన్నారు. గాయత్రిని మించిన మంత్రం లేదయ్యా, అదే గ్రేట్ అన్నారు. సరే తర్వాత చెప్పుకుందాం, మనం గాయత్రి మంత్రాలను చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. కానీ మంత్రం యొక్క శక్తి, అద్భుతమైనటువంటి శక్తి ఎప్పుడు ప్రవహిస్తుంది అంటే ఈ నియమాలకు కట్టుబడి మంత్రోచ్చారణ చేసినప్పుడు ప్రవహిస్తుంది. కానీ అనురాధ పడ్వాల్ గారు తమ అద్భుతమైనటువంటి గాత్రంతో చక్కటి సంగీతాన్ని సమకూర్చి పాడితే అది పాట అవుతుంది, మంత్రం కాదు. కార్ రివర్స్ గేర్ వేసి రివర్స్ గేర్లో అది గాయత్రి మంత్రం చెప్పాడని మనం అనుకుంటున్నాం, అది గాయత్రి మంత్రం కాదు. ఇంట్లో హార్న్ కాలింగ్ బెల్కి పెట్టుకుంటే అది గాయత్రి మంత్రం కాదు. మంత్రాన్ని భ్రష్టు పట్టించే విధానమే తప్ప అది మంత్రం కాదు. అది మంత్రం అనుకుంటే పొరపాటు. మంత్రానికి ఉండేటువంటి ఈ లక్షణాలన్నీ ఉండి, వర్ణస్వరం మాత్ర బలం సమం సంతాన ఉండి, ఆ స్వరాల్లో ఉదాత్త అనుదాత్త స్వరిత దీర్ఘ స్వరితాలను అన్నింటినీ సమకూర్చుకోగలిగితే అప్పుడు మంత్రోచ్చారణ సరిగ్గా పనిచేస్తుంది. ఇది సాధన మీద సాధ్యమే కానీ ఆశతో మాత్రం సాధ్యం కాదు. సాధన చేయాలి, అందుకనే సాధకుడు అన్నారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే అప్పటిదాకా భయపడక్కర్లేదు. వర్ణస్వరం మాత్ర బలం సంసంతాన పొరపాటు ఏమైనా జరుగుతాయేమో అనే మనం మంత్ర తంత్ర స్వర వర్ణ క్రియా లోపదోష ప్రాయశ్చిత్తార్థం యథాశక్తి నారాయణ అష్టాక్షరి మహామంత్ర జపం కరిష్య అని చెప్పే కారణం అది. ఇన్ని సంవత్సరాల నుంచి సంధ్యావందనం చేస్తున్నా
మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందంటే నిలబడనివ్వదు, నిలకడగా ఉండనివ్వదు, అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రోజు మంత్ర సంధ్యావందనం చేసేటప్పుడు మనస్సు ఎటో పోతుంది, ఈ మధ్యలో ఎక్కడో స్వరం తప్పుతుంది, వర్ణం తప్పుతుంది, బలం తప్పుతుంది, మనకు తెలియని కూడా తెలియదు, ఆ అక్షరం తప్పుతుంది, ఆ పదం తప్పుతుంది, ఆ క్రమం తప్పుతుంది. అందుకని ఆటోమేటిక్గా ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటిది తర్వాత చేసుకుంటే ఆ దోషాలు మనకు అంటవు. యా సమయం అయిపోతున్నది, ఇవాళ మళ్ళీ మాకు భగవద్గీత క్లాస్ కూడా ఉన్నది 9 గంటల నుంచి, కనుక మళ్ళీ సాయంకాలం కలుద్దాం. ఆదివారం సాయంకాలం ఇవాళ మీకు ఆపోహిష్టామయోగుహ తాన ఊర్జాతన మంత్రార్థం చెప్పే ప్రయత్నం చేస్తాను. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య అంటాను నాశోస్తు అనండి, అధర్మస్య ప్రాణినాం అంటాను సద్భావనాస్తు అనండి, ప్రాణినాం గవాం అంటాను సంరక్షణాస్తు అనండి, గవాం విశ్వస్య అంటాను కళ్యాణమస్తు అనండి, విశ్వస్య స్వస్తి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.